భారతీయ జనతా పార్టీ భీమ్గల్ మండల కార్యవర్గ సమావేశం ఎల్చే గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, మండలానికి సంబంధించిన అన్ని మోర్చల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. మనందరం కూడా ఇట్లాంటి సమస్యల మీద ప్రతి దాని మీద మన కొట్లాడిన పరిస్థితి కంపల్సరీ. ఏ దేనికి ఏదైనా ఆ రోజు ధరంపూర్ అరవింద్ గారు ఆ యొక్క ధర్నాకు వస్తే ఇక్కడ మా బండారం బయటపడుతుందని చెప్పి వాళ్ళు ఆ యొక్క ధర్నాని అడ్డగించే కార్యక్రమం ఏర్పాటు అడ్డగించే కార్యక్రమం పెడతా ఉన్నాం. పెట్టుకుంటే మన వాళ్ళందరూ కూడా దాన్ని సందర్భం జరిగింది కనుక మనందరం కూడా ఈ యొక్క భీమ్గల్ మండలంలో దయచేసి అందరం కూడా ఎందుకోసమంటే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మనం మాత్రం ఎందుకోసం సమస్యల మీద ముందుకెళ్లాల్సిన ఆసందమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందర బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆసుపత్రి నిర్మించి అందరికీ అందుబాటులో ఉంచుతానని చెప్పి ఇప్పుడు మాట తప్పాడు. 2014 ఇప్పటి చూసుకుంటే కదా 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇలానే ఉంది పరిస్థితి. ఇంతవరకు ఇక్కడైతే ఏం చేసింది లేదు. అప్పుడు వెంటనే కేటీఆర్ ఎప్పుడుతోనే ఇక్కడ స్థానిక నాయకులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచుతామని ఫోటోలకు పోజులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమయ్యా మరి ఇప్పటికైనా ఎందుకు మీరు ఎవరు మరి మాట్లాడతలేరు? మీ మంత్రి గారి దగ్గరికి పోయి ఎందుకు మరి హాస్పిటల్ని మంజూరైన హాస్పిటల్ని నిర్మించాలని దానికోసం ఎందుకు అడగడం లేదు? ఎందుకు ఇలాంటి దొంగ ప్రేమలు ప్రజల మీద? ఎలక్షన్లు వచ్చినప్పుడైనా మీకు ప్రజలు గుర్తుకొచ్చేది ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ ఇట్లా వరాలు కురిపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇకనైనా మీ వైఖరి మార్చుకోవాలి. మీకు రానున్న ఎలక్షన్ లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇకనైనా మీరు ముస్తాబాద్ మండలంలో వెంటనే 30 పడకల ఆసుపత్రి నిర్మూలించాలి. లేకపోతే వివిధ రకాలుగా మేము పార్టీ తరఫున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. రానున్న రోజుల్లో కేటీఆర్ కు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పోతుగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కేటీఆర్ హామీ ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీన్ని 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయలేదు. దేశంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకుంటున్న కేటీఆర్ దాదాపు 7 సంవత్సరాలు అయింది దీన్ని 12 పడకల ఆసుపత్రి నుంచి 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా కనీస అవసరాలు కూడా ఇలా కనీస సౌకర్యాలు కూడా వ్యాక్సినేషన్ విషయంలో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు త్రాగునీరు కానీ వాళ్ళకు సంబంధించిన పరిశుభ్రత పాటించకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా 12 పడకల ఆసుపత్రి నుండి 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. పోతుగల్ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారు పోతుగల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాను. ఎందుకంటే ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, మీకు అత్యాధునిక సదుపాయాలు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఉన్నసారి కూడా ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా ఇటీ హామీని నెరవేర్చకుండా వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ మూట ఒక మూలకు కూర్చున్నట్టు జరిగింది. మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడున్నాయని చూపెట్టమని చెప్పేసి ఇక్కడ నాయకులను మేము బీజేపీ తరఫున అడుగుతున్నాము. ప్రతిదీ ఏది చూసుకున్నా సరే మీకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇలా పక్క నియోజకవర్గంలో పోయి ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు ముస్తాబాద్ మండలంలో ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి మీరు ఫస్ట్ ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాత మీరు వేరే నియోజకవర్గాల్లో పోయి అక్కడ ఎన్నికల ప్రచారం చేయరు. ఇక్కడ నియోజకవర్గాన్ని పాత్ర పెట్టిరు, పక్క నియోజకవర్గంలో పోయి పనిచేస్తున్నారు. ముందుగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని మీరు ముందుండి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మంత్రి గారి ప్రోత్సాహం సహకారం తీసుకొని అభివృద్ధి చేయండి. దానికి మేము ప్రతిపక్షాల తరఫున కూడా మేము మీకు మద్దతు ఇస్తాం. కానీ ఇలా 5-6 సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఉంటూ నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఇలా ప్రతిపక్షాలు ఇలా అందరం మేము ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇలా రోడ్ మీద రావడం జరిగింది. ఇక ముందు ఇలాంటి చర్యలు ఇంకా ముందు చేస్తే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ తరఫున
ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జనరల్ బారి మండల సర్వసభ సమావేశాల కేటీఆర్ గారు కొండ రవీంద్రరావు గారు అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు వచ్చి ఈ ఆసుపత్రిని చూస్తే బాగా బాధ అనిపిస్తుంది, దీన్ని 30 పడకల ఆసుపత్రి ఎత్తా అని చెప్పి ఆనాడు పోదులు కొట్టి ఒక మండల సర్వ నగర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రాజనీస్ ప్రతినిధులపై జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా రామకుండం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మీడియాపై దాడికి దిగిన ఎమ్మెల్యే సైదిరెడ్డిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ లో రాజనీస్ టీంపై జరిగిన దాడిని గోహర్గన్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది. టీఆర్ఎస్ నాయకుల దాడులు ఇప్పుడేం కొత్త కాదు, ఇప్పటికీ నలుగురు ఐదుగురు మీద ఇదే చర్యలకు పాల్పడతారు. దీనిపై కనీసం ముఖ్యమంత్రి కూడా స్పందించడం లేదు. హుజూర్నగర్లో రాజనీస్ పైన దాడి జరిగిన దాడిని మేము గోహర్గన్ ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగద్దని కోరుకుంటున్నాం. ఏదైతే ఉందో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సైదుల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, సైదుల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు పెట్టాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హుజూర్నగర్లో రాజ్నివాస్ నిర్వహించినటువంటి ఎమ్మెల్యే బదులిస్తారా అనే కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదుల్ రెడ్డి మరియు వారి యొక్క అనుచరులు రాజ్నివాస్కు సంబంధించినటువంటి ప్రతినిధులపై, రాజ్నివాస్కు సంబంధించినటువంటి కెమెరాలు, రాజ్నివాస్ ప్రతినిధులపై దాడి చేయడాన్ని గోదారిఖాన్ ప్రెస్ క్లబ్గా, గోదారిఖాన్ ఎలక్ట్రానిక్ మీడియాగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి జర్నలిస్టులు ఒక్కసారి కన్ను తెరిచి కళాలను గళాలను మరి వారు కన్నెర చేసి మా కళాలే గళాలే మరఫిరింగులు అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సైదుల్ రెడ్డిని గోదారిఖాన్ ఎలక్ట్రానిక్ మీడియాగా, గోదారిఖాన్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాం. వెంటనే సైదుల్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా సైదుల్ రెడ్డిపై జర్నలిస్టుల పక్షాన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చొప్పతండి నియోజకవర్గంలోని గంగధర మండల క్రాస్ రోడ్ వద్ద స్వేరో నాయకులు ఎస్పీ ప్రవీణ్ కుమార్కి మద్దతు తెలిపారు. మరి ప్రవీణ్ కుమార్ సార్ రాజీనామా చేసిన సందర్భంగా మాకు తెలిసిన విషయం మేరకు మరి మేము సంబరాలు జరుపుకుంటున్నాము గంగధర మండల కేంద్రంలో. మరి స్వేరో ఆధ్వర్యంలో మరి ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో మేము జరుపుకున్నటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మరి మిగతా మండలాలలో కూడా మీరు విజయవంతం చేయగలరని మేము మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ జరుగుతూ సాయంకాలము రాజీనామా లేక పంపడం తెలియగానే అనుకున్నాము. ఆయనకు అనేక విధాలుగా ఫోర్స్ రావడం వల్లనే జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయన గురుకులాలను ఎంత హై లెవెల్లో తీసుకెళ్ళడం ఆ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ 9 సంవత్సరాలలో ఆయన ఎవరెస్ట్ శిఖరాలకు కానీ గురుకులాలను ఎంబీబీఎస్ సీట్స్ విషయంలో కానీ అన్నిటిలో గురుకులాలను మంచి డెవలప్ చేశాడు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారని మేము అందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి మా మండల కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లునాయక్ తాంటాలో గిరిజనుల ఆరాధ్య దైవం శీతలభవాని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బల్లునాయక్ తట ప్రజలందరికీ శీతల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో మంగళవారం రోజున గిరిజనులందరూ ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడున్నా అందరూ వచ్చి ఇక్కడికి మమేకమై వారి వారి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో చిన్న పెద్ద అని చూడకుండా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి వారి వారి సంస్కృతి సాంప్రదాయాలను పాటించి ఈ శీతల పండుగ తాటూర్ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. దాంతో ఈ తండలో ఒక్కసారిగా మనం సంవత్సరం అంతా లేని హడావుడి శీతల పండుగ రోజున మేము చూసుకోగలుగుతున్నాము. అందరం మమేకమై ఈ శీతల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ శీతల పండుగ యొక్క మా యొక్క గిరిజనుల యొక్క శీతలభవానిని పూజించి కుటుంబ సభ్యులు అలాగే ఊర్లో జనాలు అందరూ బాగుండాలని, పాడి పశువులు పంటలు అందరూ బాగా పండాలని, అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అందరూ శీతలభవాని దేవతలను కోరుకుంటారు. దానిలో ఆ శీతలభవాని మా గిరిజనులను ఆశీర్వదించి మాకు ఇంకా అభివృద్ధి ప్రాంతంలో నడిపించేటట్టు ఆ శీతలభవాని వేడుకోవడం జరుగుతుంది. దాంతో ఈ శీతలభవాని సంబరాలు అనేది బల్లనాయక తండ్రిలో ఈరోజు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు.
గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శీతల పండుగను మా తండాబాసులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి మా యొక్క తండాబాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ప్రతి సంవత్సరం కూడా మేము శీతల భవాని యొక్క పూజను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనము పంట పొలాలు స్టార్ట్ అయ్యే ముందు ఈ పండుగను మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పంటలు బాగా పండాలని అదేవిధంగా పశువులు అదేవిధంగా అందరూ నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనేరులోని రాళ్ళవాగు వర్షపు జల్లులతో నిండిపోయింది.